పిత పుత్ర నామమున ఆమెన్ ఒక్క క్షణం నీ సన్నిధిలో అను అనుదిన వాక్య ధ్యానమునకు స్వాగతం ఈనాటి దివ్య గ్రంథ పఠనములు ఆది కాండము రెండవ అధ్యాయము నాలుగవ వచనము నుండి తొమ్మిదవ వచనము వరకు పదిహేనవ వచనము నుండి పదిహేడవ వచనము వరకు మరియు మార్కు సువార్త ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇరవై మూడవ వచనం వరకు ప్రియమిత్రులారా ఇది సామాన్య కాలములో ఐదవ వారం బుధవారం ఈనాటి దివ్య గ్రంథ పట్టణములు నిన్నటి పట్టణములకు కొనసాగింపు మొదటి పట్టణంలో దేవుడు మానవుడికి ఇచ్చిన ప్రాముఖ్యతను మనం తెలుసుకుంటూ ఉన్నాం తన స్వహస్తాలతో మానవుణ్ణి సృష్టించి తన ప్రాణవాయువును మానవుని ముక్కు రంధ్రములోనికి ఆ ప్రభువు ఊదుతూ ఉన్నాడు మానవుడు అనేక విధాలుగా ఇతర జంతువులతో పోలి ఉన్నప్పటికీ దేవుడు తనకు ప్రసాదించిన ఈ శ్వాస వలన ప్రత్యేకమైన జీవి అయ్యాడు కానీ ఆ ప్రత్యేక జీవిగా ఉన్న మానవుడు పాపం చెయ్యాలి అనే ఆలోచన వలన దేవునికి దూరం అవుతూ ఉన్నాడు ఈనాటి స్వార్తలో క్రీస్తు ప్రభు దేవుడి నుండి మానవుణ్ణి దూరం చేసే పదమూడు రకాలైన చెడులను గూర్చి ప్రస్తావిస్తూ ఉన్నారు వీటి ప్రస్తావన ద్వారా మానవుడు హృదయ శుద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని పరోక్షంగా పరిశ్రయులు ధర్మశాస్త్ర బోధకులకు క్రీస్తు ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు హృదయం నుండి వెలువడిన దురాలోచన వల్ల ఆదినరుడైన ఆదాము దేవునికి దూరము కాలేదు బాహ్యాచారాల వల్ల దేవుడు అతనిని దూరం పెట్టలేదు కానీ పాపం చెయ్యాలి అనే ఆలోచన వల్ల మానవుడు దేవునికి దూరమయ్యాడు బాహ్యాచారాలు మరియు బాహ్య శుద్ధి మానవుడికి భౌతిక శుద్ధిని మరియు ఆరోగ్యాన్ని మాత్రమే ప్రసాదిస్తాయి కానీ వాటి వలన ఆత్మీయ శుద్ధి మరియు హృదయ శుద్ధి కలగదు కావున హృదయ శుద్ధి కూడా కలిగి మనము దేవుడు కొలువై ఉండే ఆలయాలుగా మారాలి అని ప్రభుైన దేవుడు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు కాబట్టే పునీత పౌలు గారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు మీరు దేవుని ఆలయమని దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా పునీత పౌలు గారు కొరింతలకు రాసిన మొదటి లేక మూడవ అధ్యాయము పదహారవ వచనము ఈనాటి ప్రత్యేకమైనటువంటి పండుగ తల్లి స్త్రీ సభ పునీత స్కోలాస్టికమ్మ గారిని స్మరిస్తూ ఉంది వీరు ఇటలీ దేశంలో నూర్సియా పట్టణంలో క్రీస్తు నాలుగు వందల ఎనభైవ సంవత్సరంలో జన్మించారు పునీత బెనడిక్ట్ గారు పునీత స్కోలాస్టికమ్మ గారు స్వయాన కవల పిల్లలు వీరు ఉన్నత కుటుంబంలో జన్మించారు చిన్నతనం నుండి వారిలో క్రైస్తవ విశ్వాసం బలంగా నాటుకుంది దైవ భక్తి ఉప్పొంగగా వీరు ఇరువురు తమను తాము దైవానికి అంకితం చేసుకున్నారు పరిశుద్ధ సన్యాస జీవితం గడిపారు వీరు తమ యొక్క పదహారవ ఏటనే వారసత్వంగా సంక్రమించే అపారమైన ఆస్తుల్ని హోదాను మరియు అంతస్తును తృణప్రాయంగా త్యజించారు పునీత బెనడిక్టు గారు డజను గురు మఠాలయాల్ని నెలకొల్పి వారి ప్రధాన కార్యాలయాన్ని మౌంటే కాసినో ప్రాంతంలో నెలకొల్పారు పునీత స్కొలాస్టికా గారు కూడా తన సోదరునితో వెళ్ళి ఆ దగ్గరలోనే బెనడిక్ట్ సభ కట్టుబాట్లతో ఒక మఠ కన్యల సభను స్థాపించారు వేర్వేరు మఠాలలో ఉండే వీరు ఏడాదికి ఒక్కసారి తపస్సు కాల ప్రారంభం ముందు కలుసుకొని ఆధ్యాత్మిక విషయాలపై చర్చించుకునేవారు వీరిద్దరి అనుబంధం గురించి సమకాలీకుడైన మాన్యులు పునీత గ్రిగోరి గారు ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు ఈ కవల పునీతులు వారి జీవిత చర్మ దశలో యథాప్రకారం ఆధ్యాత్మిక విషయాలపై చర్చించుకోవడానికి చివరిసారిగా కలుసుకున్నప్పుడు మరణానికి దగ్గరగా ఉన్న స్కోలాస్టికా గారు గురువు తనకు సోదరుడు అయిన పునీత బెనడిక్టు గారిని తెల్లవారి వరకు తనతో మాట్లాడమని బ్రతిమాలారు అయితే బెనెట్ గారు సభలో నిబంధనల ప్రకారం ఎక్కడున్న రాత్రి సమయానికి మఠాలయం చేరుకోవాలి కాబట్టి ఇక్కడ ఉండటం కుదరదు అని చెప్పారు అయితే స్కోలాస్టికమ్మ గారు ఆర్తితో దేవునికి తన చివరి కోరికను విన్నవించుకున్నారు ప్రార్థన చేశారు ఎంత ఆశ్చర్యం యమ్మ అత్యవసర ప్రార్థనను దేవుడు ఆలకించాడు వెంటనే నల్లని మేఘాలు కమ్ముకున్నాయి తుఫాను గాలులు వేచడం ఆరంభించాయి జడివాన కురవడం ప్రారంభమైంది ఆ సమయంలో దైవ చిత్తాన్ని గ్రహించుకున్న పునీత బెనడెట్ గారు తన సోదరి వద్ద తెల్లవారి వరకు ఉండిపోవాలని నిర్ణయం తీసుకున్నారు ఈ విధంగా బలమైన ప్రేమ అనే చట్టం ముందు న్యాయం క్రమశిక్షణ అనే చట్టాలు కూడా ఓడిపోయాయి అని ఎంతో నేర్పుగా మాన్యులు పునీత గ్రెగోరీ గారు అభివర్ణించారు ఆ రాత్రి సుదీర్ఘ జ్ఞాన సందేశాలతో ఆధ్యాత్మిక ముచ్చట్లతో ఆ కవల పునీతులు పవిత్రాత్మ దేవుడు సమృద్ధిగా వారిని ఆశీర్వదించాడు దైవ సేవలో ఆత్మీయ జీవితంలో పరిపూర్ణంగా వర్దిలిన స్కొలాస్టికమ్మ గారు తన సోదరుడు పునీత బెనడిక్ట్ గారిని కలిసిన మూడు రోజుల తరువాత అనగా క్రీస్తు శకం ఐదు వందల నలభై రెండవ సంవత్సరంలో తన అరవై రెండవ ఏట పరమపదించారు సోదరి మరణించిన కొన్నాళ్లకు పునీత బెనడిక్ట్ గారు క్రీస్తు శకం ఐదు వందల నలభై ఏడవ సంవత్సరం మార్చ్ ఇరవై ఒకటిన పరమపదించారు వీరిని మోంటే క్యాసినో మఠాలయ ఆవరణలో తమ కోసం ముందుగా ఏర్పరచుకున్న సమాధులలో వీరి యొక్క భౌతిక కాయాలను భూస్థాపితం చేశారు ఐదవ శతాబ్దంలో ఈ ఇద్దరు పునీతుల ద్వారా స్థాపించబడిన బెనడిక్ట్ సభ మరియు వాటి శాఖలో నేటి వరకు విస్తారంగా వృద్ధులనట్లు మనం చూస్తూ ఉన్నాం ఈ మఠాలు దాదాపుగా ఐదు వేల మంది పునీతుల్ని స్త్రీ సభకు అందించినట్లు చరిత్ర మనకు ఉంది ప్రియమిత్రులారా ఈనాటి దివ్య గ్రంథ పఠనాలను ఈనాడు ధ్యానం చేసిన పునీతులను మరొకసారి స్మరణకు తెచ్చుకుందాం వారి యొక్క జీవిత విధానాన్ని మనం కూడా ఆదర్శంగా స్వీకరిద్దాం ప్రభువైన దేవుడు చెప్తున్నట్లుగా పదమూడు విధాలైనటువంటి పాపాలను చెడులను త్యజించడానికి ఈ పునీతుల యొక్క విజ్ఞాపన ద్వారా దేవునికి మొరపెట్టుకుందాం శ్రమలు వంచి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవ పగలినటువంటి తండ్రి ఈనాడు మేము ఆలకించినటువంటి ఈ దివ్య గ్రంథ పఠనాల ద్వారా మానవుడు నీ దృష్టిలో ఎంతో విలువైన వాడు అనే సత్యాన్ని మేము తెలుసుకున్నాం అందుచేతనే మానవుడిని రూపొందించడంలో నీవు ప్రత్యేకమైన శ్రద్ధను కనబరిచావు నీ స్వహస్థాలతో మానవుడిని రూపొందించావు నీ శ్వాసనే మానవుడికి అందించావు అయితే మానవుడు నీవిచ్చినటువంటి ఆ గొప్ప జీవితాన్ని తృణీకరించాడు పాపిగా మిగిలిపోయాడు అయినప్పటికీ ఆ మానవుణ్ణి తిరిగి రక్షించడానికి నీ ఏక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించావు ప్రభువ ఆ క్రీస్తు ప్రభుని యొక్క బోధనలను ఆలకించి తిరిగి నీ ప్రియమైన బిడ్డలుగా మేము మారే భాగ్యాన్ని మాకు దయచేయమని పరిశుద్ధాత్మ సర్వేసుని యొక్క నడిపింపులో మా జీవితాల్ని మార్చుకునే అవకాశాన్ని మాకు ప్రసాదించమని మా నాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాము ఆమెన్ ప్రభువు మీతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేమందరినీ దీవించి కాపాడునుగాక ఆమెన్